నేను దక్ష ప్రజాపతిని దక్ష ప్రజాపతిని విర్రవీగిపోతున్నారే ఏమిటి శంకరుడు శ్మశానవాసి శ్మశానవాసి అని నీ ఇష్టం వచ్చినట్టు నింద చేశావుట ఏమి ఆ పరమశివుడి యొక్క పాదాల అడుగున అంటుకున్నటువంటి ధూళి తీసి నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మ తల మీద తల్లుకుంటాడు నీ తండ్రికి లేనటువంటి అభ్యంతరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంతటి మహానుభావుణ్ణి శివుణ్ణి నింద చేశావు భవో నహో దేష్టి శివం శివే తరహ శివనింద చేసిన వాడికి శుభాలు జరిగే అవకాశం ఉండదు సర్వనాశనం అయిపోతావు తండ్రి పెద్ద పొరపాటు చేశావు నిరీశ్వర యాగం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నా మాట విను నీ బుద్ధి మార్చుకుని శంకరుణ్ణి ఆహ్వానించి శంకరుడికి హవిస్సుని అంది ఏమీ మాట్లాడలేదు హవిస్సు ఇస్తున్నాడు యజ్ఞం చేస్తున్నాడు ఆవిడంది నరుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించ పవిత్రుడైన గతి ఈశ్వరుణ్ నిందించిన అఘను ఈశ్వరుణ్ నిందించిన దుష్టాత్ముడవైన నీకు తనూభవ యనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్చుద్ధి ప్రాపించదన్ పరమోత్కృష్టుడు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నింద చేశావు నేను ఎక్కడైనా ఎప్పుడైనా తిరిగితే దాక్షాయణి అంటారు దాక్షాయణి అనగానే తండ్రి దక్ష ప్రజాపతి గుర్తొస్తాడు నువ్వు నా భర్తని నింద చేసిన మాటలు గుర్తొస్తాయి ఇక ఈ శరీరంతో ఉంటే నీ కూతురు అంటారు అందుకే ఇక ఈ శరీరంతో ఉండను నా భర్త నింద ఎవరు చేశారో వాడి కూతురుగా నేనుండను కాబట్టి నా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాను యోగాగ్నిలోనని యోగాగ్ని రగల్చి అందులో దూకి శరీరం విడిచిపెట్టేసి అయినా దక్ష ప్రజాపతి బాధపడలేదు యజ్ఞం చేస్తూనే మూర్ఖత్వానికి హద్దెక్కడుంటుంది యజ్ఞం చేస్తూనే ఉన్నాడు చేస్తూ ఉండగా ప్రమద గణాలందరూ వచ్చి పడ్డారు భృగువు వెంటనే వాళ్ళని ఓడించగలిగినటువంటి గణాలని సృజించాడు ఓడిపోయిన ప్రమద గణాలన్నీ బయలుదేరి శంకరుడి దగ్గరికి వెళ్ళాయి ప్రశాంతంగా కూర్చునున్నాడు శంకరుడు వెళ్ళి అయ్యా దాక్షాయణీదేవిని దక్ష ప్రజాపతి నింద చేశాడు పలకలేదు శివనింద వినలేను శివనింద పలికిన వాడి కూతురుగా ఈ భూమి మీద ఉండనని తల్లి యోగాగ్నిలో శరీరం విడిచిపెట్టేసింది ఇది శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి వదచ్చారాతి దష్టోశ్చుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొంతు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచి వేచన్ క్షమాచక్ర మధ్యంబునన్ ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా గిర్రగిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ జడలలోంచి ఒక జటని పెరికి భూమి మధ్యలో వేసి కొట్టాడు ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికే అందులోంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది అబ్రంలిహాదబ్ర విభ్రమాబ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాభ దుర్దండ సహస్ర ద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాల దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు ధనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడుగుచు పెద్ద కపాలమాలతోటి భూమ్యాకాశములు ఏకమైపోయేటట్టుగా ఆకాశం తగులుతోందా అన్నంత పొడుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని తల వెంట్రుకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుత్తుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు జనం జనధ్వనులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు దక్షయజ్ఞం ధ్వంసం చేయి ప్రమద గణాలని తీసుకుని బయలుదేరాడు ఎవరు రా ఇందులో శంకరుణ్ణి నింద చేసినవాడు భృగువు గడ్డం దువ్వుకుంటూ మీసాలు దువ్వుకుంటూ శివుణ్ణి నింద చేస్తుంటే సంతోషపడ్డాడు వెళ్ళి ఆ భృగువు యొక్క గడ్డం ఊడబెరికి మూతికున్న మీసాలు లాగేశారు నెత్తురోడిపోతూ భృగువు పారిపోయాడు ఆ భగుడి రెండు కళ్ళు పెకలించారు పూషా అనబడేటటువంటి సూర్యుడి పళ్ళు ఊడిపోయేటట్టుగా కొట్టాడు అందుకే పాయసాన్న నివేదనం ఆ పూషా అనబడేటటువంటి సూర్యబింబానికి పళ్ళు రాలగొట్టేశారు వీణవాయిస్తున్న సరస్వతీదేవి ముక్కు చిదిమేశారు చిదిమె భాషాదేవి చిన్ని ముక్కు అన్నారు
మరి ఆవిడ్ని ఇంకోలా అంటే బాగుండదు, అందుని ముక్కు గిల్లారు, ఎందుకమ్మా నీకు ఇక్కడ వీణ వాయించడం అని. దక్ష ప్రజాపతి శరీరం మీద కూర్చుని తల తుంచే ప్రయత్నం చేశారు, అది మంత్రపూతమై ఊడలేదు. ఆ తల పట్టుకుని గిరగిరగిరగిరగిరగిర తిప్పి శరీరం నుంచి వేరు చేసి అగ్నిగుండంలో పారేశారు. యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిహోత్రం లేడి రూపాన్ని ధరించి పారిపోయింది. దేవతలందరూ భయపడి పారిపోయారు. అదే తూర్పుగోదావరి జిల్లాలో దక్షారామ క్షేత్రం. యజ్ఞము అగ్నిహోత్రము పారిపోయిన క్షేత్రం దక్షారామ. అందరూ భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేశారు. లోకమునకు తండ్రి అయిన శంకరుడికి కోపం తెప్పించమనెవరు చెప్పారు? ఇటువంటి ధూర్త పనులు చెయ్యమనెవరు చెప్పారు? దక్ష ప్రతాపతి యజ్ఞానికి వెళ్ళమనెవరు చెప్పారు? రా బుద్ధిహీనులారా, దయామయుడు రా, శంకరుడి పాదాల మీద పడండి అన్నారు. ఇంత దక్ష యజ్ఞ ధ్వంసం జరుగుతుంటే ఆయన హాయిగా వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. కాలు మీద కాలేసుకుని చిన్ముద్ర పట్టి సనకసనందనాథులకి మౌనవ్యాఖ్య చేస్తున్నాడు. వెళ్ళారు, ఆయన కాళ్ళ మీద పడ్డారు, ప్రార్థన చేశారు, అనుగ్రహించాడు, మళ్ళీ యజ్ఞం పూర్తి చేయమన్నాడు. దక్ష ప్రజాపతికి గొర్రె తల అమర్చమన్నాడు. మళ్ళీ దేవతలందరికీ వాళ్ళ వాళ్ళకి కలిగినటువంటి వైక్లభ్యాలన్నింటినీ కూడా తొలగించాడు. అందరూ వెళ్ళారు, యజ్ఞం పూర్తి చేశారు. దక్ష ప్రజాపతి క్షమాపణ చెప్పాడు. అక్కడితో సతీదేవి అంటారు, భర్త నింద వినలేక శరీరం విడిచిపెట్టిన తల్లి, ఆమె ఇచ్చిన సందేశం ఏమిటి అంటే శివద్వేషము మంచిది కాదు, శివనింద మంచిది కాదు. దాని జోలికి వెడితే, శివనింద చేస్తే మంగళములు కలిగే అవకాశము ఉండదు, సరికదా, పతనమైపోతారు అని. కాబట్టి ఎంతటి ధార్మికుడో, ఆ జగదంబ యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, ఆమె తలుచుకుంటే శివుణ్ణి ఎలా రుద్రుణ్ణి చేసి లోకానికి పాఠం చెప్తుందో, ఆమెయే తలుచుకుంటే మళ్ళీ రుద్రుణ్ణి శంకరుణ్ణి ఎలా చేసి పిల్లలందరినీ రక్షిస్తుందో చూపించడానికి భాగవతంలో ఈ ఆఖ్యానాన్ని పోతన గారు మనకు అందించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.